కాబూల్లో మరొక భారీ పేలుడు సంభవించింది. ఈ దఫా 14 మంది మరణించారు. కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి ఘటనలో 14 మంది పాక్ ఐఎస్ఐ పనిగా దీన్ని అనుమానిస్తున్నారు. వరుసబెట్టి ఇదే ఐఎస్ఐఎస్ వాళ్ళు. అక్కడ దరిద్రం ఏంటంటే ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఇస్లామిక్ సామ్రాజ్యం కోసం పోరాడేటువంటి, ఆల్రెడీ ఇస్లామిక్ సామ్రాజ్యం తెచ్చేశారు కాబూల్, మరి మళ్ళీ ఐఎస్ఐఎస్ వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? చంపుతున్నది ఎవరిని? మళ్ళీ తోటి ముస్లింలే. అదే ఉంటే మళ్ళీ ఇక్కడ షియా సున్నీ గొడవ. ఇదేం విచిత్రం అర్థమే. ఎవరూ లేనప్పుడేమో హిందువుల మీదనో బౌద్ధుల మీదనో జైనుల మీదనో వాళ్ళని టార్గెట్, వాళ్ళు కాఫీర్లు అజ్ఞానులు అని చెప్పేసి చివరికి వీళ్ళందరినీ చంపేసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చచ్చిపోవడం అన్నటువంటి. తాలిబన్లు ఒక వర్గం అయితే ఐఎస్ఐఎస్ మరొక వర్గం. తాలిబన్లే దుర్మార్గమైనటువంటి దారుణమైన పాలన అందిస్తున్న, ఇంకా అంతకంటే దారుణమైన పాలన కావాలని ఐఎస్ఐఎస్ చేసేటువంటి వికృతి చేష్టల్లో ఇదొకటి.